మహిళను గదిలో నిర్బంధించి 3 రోజుల పాటు 4 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన విజయవాడలో సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలు అనారోగ్యం పాలవగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నగరంలోని బెంజీ సర్కిల్ వద్ద కూలి పనులు చేసుకుని బతికే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసే వ్యక్తి ఈ నెల 17న నమ్మించి కానూరు సనత్ నగర్ లోని ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ అతడితో పాటు మరో 3 స్నేహితులు మధ్యమత్తులో 3 రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు తీవ్ర అస్వస్థతతో సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పెన్మలూరు పోలీసులు వచ్చి బాధితురాలతో మాట్లాడారు. సోమవారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.